तुलसी అయితే మనం తొందరలోనే పాపను బాబును కనిద్దాం తొందరలోనే అంటే అంటే ఏడాది తిరిగి లోపనమాట అవునా అవును మరి ఈ ఫాస్ట్ కల్చర్ జనరేషన్ లో అన్ని చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి అగ్రికల్చర్ నుంచి కార్పొరేట్ కల్చర్ వరకు చాలా టైం పట్టే ప్రాసెస్ కాస్త షార్ట్ పీరియడ్ కి కన్వర్ట్ అయ్యి చాలా ఈజీ అయిపోతుంది కానీ బేబీ డెలివరీ కి మాత్రం అంతే టైం పడుతుంది అదేదో 5 మంత్స్ కో 6 మంత్స్ కో బేబీ డెలివరీ అయ్యేలా ఉంటే ఎంత బాగుండేది మరి అంత విడ్డూరమైన ఆలోచనలు మంచిది కాదులే మనం ఏడాది తిరిగేలోపే అమ్మ నాన్నలు అవుదాం ఏం తొందర లేదు నీకు లేదేమో కానీ నాకు మాత్రం ఉంది ఆ రేవతి కంటే ముందు నేనే తల్లిని కావాలి మీ అమ్మ ముందు నేను గర్వంగా నిలబడాలి మీ అమ్మ చేసిన తప్పుకి ఇదే సరైన పరిహారం కావాలి ఛాన్సీ మళ్ళీ టాపిక్ అటు డైవర్ట్ చేయకు ఈ రాత్రి మనం మన గురించే ముచ్చట్లు చెప్పుకుందాం ముద్దు మురుపెల్లో మునిగి తేలుదాం అలాగే లక్ష్మి నిన్ను మర్చిపోవడానికి డ్రింక్ చేస్తుంటే నీ మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ నాకు ఎందుకు ఇంత నరకం చూపిస్తున్నావు లక్ష్మి మీ నాన్న నన్ను చంపేస్తాడని భయపడి నా ప్రాణాలు కాపాడడం కోసం నువ్వు ఆ సంజయ్ని పెళ్లి చేసుకున్నావు కదా निर्णय तीसुकुन्नंदुकु अब नरकमे अनुभविस्तुन्नावु नेनु प्राणालतो उंडडं मुख्यं अनुकुन्नावु गानी प्राणं कोट्टुकुनेदे नी कोसमननि नुव्वु लेकपोते असलु जीवितमे वेस्ट अनि नीकेंदुकु अर्थं कावडं लेदु लक्ष्मी ఇటు నిద్ర లేదు మనశ్శాంతి లేదు ఆకలేస్తున్నా తిండి తినాలని లేదు అంతే ఏది లేదు 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 నీ వల్ల నీ జ్ఞాపకాల వల్ల కొత్తగా ఈ అలవాటు కూడా నేర్చుకున్నాను అమ్మతో అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నాను అప్పుడప్పుడు నా మీద నాకే అసహ్యం వస్తుంది టైం 11 అయింది నా రూమ్లో ఈ బాటిల్ అన్నయ్యలు గాని వదినలు గాని చూస్తే ఇంకంతే సంగతులు ఇంట్లోనే దుకాణం ఓపెన్ చేసావని అమ్మ దగ్గర నన్ను అడ్డంగా బుక్ చేస్తారు నేను అసలు దొరకకూడదు నేను దొరికినా ఈ బాటిల్ అసలు దొరకకూడదు
విష్ణు, చాలా కష్టపడి చదువుతున్నావు కానీ ఒక్క విషయం మర్చిపోయావు. ఏంటది? ఆ విండోస్ క్లోజ్ చేయడం. కాసేపు విండోస్ అలా ఓపెన్ లో ఉంటే దోమలు వచ్చేస్తాయి. ఆ తర్వాత నువ్వు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం గాని ఏముండదు, దోమలు కొట్టుకోవడమే. వెళ్ళి క్లోజ్ చేసొచ్చి చదువుకో. అలాగే. విష్ణు, ఏమైంది? విండోస్ క్లోజ్ చేయి. తమ్ముడి రూమ్ విండో నుంచి బాటిల్ ఏదో కింద పడింది. బాటిలా? అవును రేవతి, వెళ్ళి చూసి వస్తాను. మాట్లాడమే మానేస్తానని అమ్మంత సీరియస్ గా వాడికి వార్నింగ్ ఇచ్చా కూడా వాడు తాగుతున్నాడంటే వీడు చాలా చెడిపోతున్నాడు. వీడి గురించి ఇప్పుడే అమ్మకి చెప్పాలి. విష్ణు, జ్యోతి ఇంట్లోనే తాగటం మొదలు పెట్టాడు. అత్తయ్య మీద మన మీద తనకి ఏమాత్రం గౌరవం లేదని అర్థమైపోయింది. ఈ అలవాటుకి కాస్త బానిసైపోతున్నాడన్నమాట. గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి విష్ణు. అవును రేవతి, లేకపోతే వాడింకా దారుణంగా తయారవుతాడు. ముందు ఈ విషయం అమ్మతో చెప్పి వాడిని రూమ్లో నుంచి బయటికి లాక్కొస్తాను. అమ్మా! ఏమైందిరా? జ్యోతి రూమ్ విండోలో నుంచి బాటిల్ కింద పడిందమ్మా. వాడింట్లోకి తాగి రావడమే నువ్వు తప్పని చెప్పాక వాడింటికి బాటిల్ తీసుకురావడం ఏంటమ్మా? ఇంట్లో కూడా తాగుతున్నాడు అనిపిస్తుంది. తను మమ్మల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదత్తయ్య, కానీ మీరంటే కూడా భయం లేకుండా ప్రవర్తించడం మాత్రం చాలా బాధగా ఉంది. ఇప్పుడే వాణ్ణి బయటికి లాక్కొస్తాను. విష్ణు ఆగరా. ఎందుకమ్మా నన్ను ఆపుతున్నా? జ్యోతిని నా ముందు దోషిగా నిలబెట్టడం, మళ్ళీ నేను వానికి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. లక్ష్మిని మర్చిపోలేక తాగుతున్నానని వాడంటాడు. మాట పెరిగి మళ్ళీ గొడవే జరుగుతుంది. ఒక విషయం గురించి పదే పదే ఎక్కువ ఒత్తిడి తీసుకొస్తే తనలో మార్పు రాకపోగా ఇంకా మొండితనం పెరుగుతుంది. మన మీదున్న భయం కూడా పూర్తిగా పోతుంది. ఈరోజు రూమ్లో తాగుతున్నవాడు ఇక్కడ మన అందరి ముందే తాగిన తాగొచ్చు. మరి ఏం చేద్దామమ్మా? వాణ్ణలా వదిలేస్తావా? వాడి మందలవాటు పూర్తిగా పోగొట్టడానికి సరైన మందేంటో తెలుసా?
లక్ష్మీ జ్ఞాపకాన్ని వాడి మనసులోంచి పూర్తిగా పోగొట్టాలి. ఒకరు చెప్పగా వచ్చే మార్పు కంటే స్వయంగా తాను తెలుసుకుంటే వచ్చే మార్పు ఖచ్చితంగా పనిచేస్తుంది. వాడి సంగతి నాకు వదిలేయండి. మీరు వెళ్ళండి, వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి. అది కాదమ్మా. రే విష్ణు, వాడి విషయం నాకు వదిలేయమని చెప్పాను కదా, వెళ్ళండి. రేవతి తీసుకెళ్ళు, వెళ్ళరా. రా. బుజ్జి, నీతో మాట్లాడాలి. ఈశ్వర్, ఈశ్వర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జాన్సీ. అలసిన మత్తలో సార్ ఇంకా నిద్రపోతున్నారేంటో, ఈరోజు ఇంకా ఆఫీస్కి వెళ్ళినట్టే. సెలవే మరి. అయినా ఒక్కరోజు సెలవు పెడితే ఏం కాదులే. మరేం పర్లేదు, ఇంకాసేపు పడుకో. నేను వెళ్ళి అత్తయ్యకి గుడ్ మార్నింగ్ చెప్పి మన ఫస్ట్ డేట్ జరిగిపోయింది అన్న గుడ్ న్యూస్ కూడా చెప్పేసేస్తాను. జాన్సీ, ఏమైంది? నువ్వు గుడ్ న్యూస్ చెప్పడానికి వెళ్తున్నట్టుగా లేదు. ఈ విషయాన్ని గుచ్చి గుచ్చి చెప్తూ ఆమెను రెచ్చగొట్టడానికి వెళ్తున్నట్టుగా ఉంది. తప్పలేదు కదా, ఫేక్ రిపోర్ట్స్ తో భయపెట్టి ఇన్నాళ్ళు విడదీయకుండా ఉంటే ఆమె నేను ఏ మాట అనేదాన్ని కాదు, కావాలని బాధ పెట్టేదాన్ని కాదు. నిన్ను నన్ను టెన్షన్ పెట్టిన మనిషిని వెంటనే పోనీలు అని ఇగ్నోర్ చేయడం మాత్రం నా వల్ల కాదు. ఎందుకు ఇలాంటి తప్పు చేశానా అని ఆవిడికి తెలియచెప్పాలి. ఈ విషయంలో నువ్వు కాస్త మెల్ట్ అయినా నేను మాత్రం జిడ్డులా అస్సలు వదిలిపెట్టను. యావండో తులసి గారు. ఏంటలా చూస్తున్నావు? నువ్వు జరగకూడదు అనుకున్న మా ఫస్ట్ నైట్ జరిగిపోయింది. ఏంటండి తులసి గారు, ముందేమో సీరియస్ మూడ్ లో ఉన్నారు, నన్ను చూడగానే చాలా ఎగ్జైటెడ్ గా బ్రైట్ గా ఫేస్ పెట్టారు. మా ఫస్ట్ నైట్ జరగకూడదని కోరుకునే మీరు బాగా టెన్షన్ పడాలి, కానీ ఇంత రిలీఫ్ గా కనిపిస్తే ఎలా? జాన్సీ, నువ్వు నన్ను అపార్థం చేసుకోవడం వల్ల నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, కానీ నీ ఫస్ట్ డేట్ జరగడం నేను సంతోషించే విషయమే కానీ బాధపడే విషయం కాదు. అసలు టెన్షన్ పడే విషయమే కాదు. నిజం చెప్పాలంటే ఇన్నాళ్ళు నేను పడ్డే టెన్షన్లో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని బయటపడినట్టుంది. అయ్యో, నేను ఇలా నిలబెట్టి మాట్లాడేస్తున్నానేంటి? అర్జెంటుగా నీ నోరు తీపి చేయాలి, అప్పుడే మాట్లాడాలి. నోరు తెరు, 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 నోరు తెరు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి? హలో, హలో తులసి గారు, మీరంతా ఓవర్ ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు. నన్ను ఈశ్వర్ని విడదీయాలని చూసి మీరే ఈ రోజు ఇలా సంబరపడిపోతున్నట్టు నటిస్తే ఇది నిజమే అని నేను నమ్మే పరిస్థితుల్లో అస్సలు లేను. ఝాన్సీ,
నేనేంటో నిజమేంటో నువ్వు తొందరలోనే తెలుసుకుంటావు. అంతవరకు ఇలాంటి సంతోషాన్ని పంచుకోకుండా నన్ను ఆపకు. నాకు ఈశ్వర్ బిడ్డైతే నువ్వు కూడా నా బిడ్డలాంటి దానివే. జరిగిన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని వేరే ఏ కారణం వల్లైనా మళ్ళీ ఈశ్వర్కు నువ్వు దూరంగా ఉంటావేమో అనేసి ఇందాకే రేవతితో మాట్లాడుతూ టెన్షన్ పడిపోతున్నాను. కానీ నువ్వు అలా చేయలేదు. అంతవరకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఝాన్సీ, నువ్వు తల్లివైతే అందరికంటే ఎక్కువ సంతోషించేదాన్ని నేనే. కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న కలతలు అపార్థాలు వస్తూ ఉంటాయి. మన మధ్య జరిగింది కూడా అదే. కాకపోతే అది కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు కానీ నీకు ఈశ్వర్కి కాఫీ కలిపాను, తీసుకెళ్ళు ఝాన్సీ. ఏంటి, నువ్వు కలిపిన కాఫీ మేము తాగడమా? నెవర్. అలా తాగాల్సి వస్తే అందులో ఏం కలిపావో ల్యాబ్ టెస్ట్కి పంపించి అది సేఫ్ అని, అందులో వేరే ఏవి కలపలేదని కన్ఫర్మ్ అయితే అప్పుడు మేము తాగాలి. అంతలోపు కాఫీ చల్లారిపోతుందేమో ఝాన్సీ. అబ్బాబ్బాబ్బా, నవ్వు ఆపుకున్నానులే. చూడండి తులసి గారు, ఇక మీదటి కిచెన్లో నా కోసం కానీ ఈశ్వర్ కోసం కానీ కాఫీ కానీ జ్యూస్లు కానీ ఏమీ కలపద్దు. మా కోసం టిఫిన్ కానీ భోజనం కానీ అస్సలు ఉండద్దు. మాకు కావాల్సింది మేమే ప్రిపేర్ చేసుకుంటాం. తిన్న అంట్లు కూడా మీరే కడుక్కుంటారా? రేవతి, ఇంకా నువ్వు నోరు ముయ్యి. ఒకప్పుడు మీ అబ్బాయి ఈశ్వర్ని మీ నుంచి దూరంగా తీసుకెళ్లి వేరే కాపురం పెడతాను అని చెప్పాను, కానీ ఇప్పుడు అలాంటి అవకాశం వచ్చినా తీసుకెళ్ళట్లేదు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ద్వేషించే కొడుకు మీ కళ్ళ ముందే ఉండాలి. మీరు చేసిన తప్పు మీ మనసుకి గుచ్చుకుంటూనే ఉండాలి. మీరు కుమిలి కుమిలి పోతూనే ఉండాలి. ఝాన్సీ, అత్తయ్య గారు ఊరుకుంటున్నారు కదా అని పదే పదే ఆవిణ్ణి నీ మాటలతో బాధ పెట్టకు. ఆమె తప్పు చేసింది కనుకే ఊరుకుంటున్నారు. అయినా నువ్వేంటి ఆవిళ్ళని నోరేసుకుని మీద మీద పడిపోతున్నావు? నీ లిమిట్స్ లో నువ్వుంటే చాలా మంచిది, అర్థమైందా? చెప్పిందంతా మీకు అర్థమయ్యిందా తులసి గారు? అత్తయ్య, మీరిలా సైలెంట్గా ఉండిపోయారేంటి? ఎక్కడైనా ఎంత పెద్ద బంగ్లా కట్టుకున్నా కిచెన్ మాత్రం ఒక్కటే ఉంటుంది. అందరం కలిసి వండుకోవాలి కానీ ఇలా వేరుగా వండుకోవడం మాత్రం జరగకూడదత్తయ్య. కానీ ఆ ఝాన్సీ వేరుగా వంట చేసుకుంటానంటే అసలు ఏంటిది? రేవతి, కొద్ది రోజులే కదా, ఈ పంతాలు కోపాలు వండుకునివ్వు. వాళ్ళకిష్టమైన వంటలు వాళ్ళు వండుకుంటున్నారని మనం అనుకుందాం. ఝాన్సీ అపార్థానికి కారణమేంటో నేనెక్కడ మోసపోయానో తెలుసుకుంటే అంతా క్లియర్ అయిపోతుంది కదా. నువ్వు కూడా తొందరలోనే శుభవార్త చెప్పాలి. నీ నోరు తీపి చేస్తాను, విష్ణు కాఫీ ఇచ్చేస్తాను, తాగు. తులసక్క సాయంత్రం గుడి దగ్గర కలుస్తానని కాల్ చేసింది. మరి ఇందాక కాల్ చేసి సాయంత్రం కాదు ఇప్పుడే కలవాలని హాస్పిటల్ దగ్గరకు అర్జెంటుగా రమ్మంది. ఇంతకీ విషయం ఏంటో చెప్పలేదు, ఏమై ఉంటుందో. అక్క, అర్జెంటుగా హాస్పిటల్ దగ్గరికి రమ్మన్నావేంటి? నీకేమైనా ఒంట్లో బాగాలేదా? నాకే ప్రాబ్లం లేదు. మరి ఇంకెందుకు అక్క రావడం? మనుషులు కూడా వస్తువుల్లా తయారయ్యారు. ఆ
రోజుల్లో నీకు వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్పడమే నేను చేసిన పెద్ద పాపమా? ఎందుకు నా కుటుంబం మీద ఇంత కక్ష సాధింపు చర్య? ఆ పంతుంతోనే నువ్వు లక్ష్మిని నీ ఇంటి కోడలుగా తెచ్చుకున్నావు. నీ కోపం, ఈగో, పగ అన్ని పక్కన పెట్టి నా మీద ఈ కక్ష సాధింపు వద్దు. దయచేసి ఆపై ప్లీజ్.